నీ పట్ల ఎవరైనా తప్పుగా వ్యవహరించినట్లు అనిపిస్తే వారి పట్ల ప్రతీకార భావం పెంచుకోవద్దు. దానికి బదులుగా అది భగవంతుని వద్ద నుండి వచ్చిందని తలచి కృతజ్ఞత కలిగి ఉండుము. ఎవరిని క్షమించమని ప్రార్థించాలి? కష్టాలకు కారకులనా లేక మనల్నా? హార్ట్ఫుల్నెస్ సిద్ధాంతం ప్రకారం మనకు కష్టాన్ని కలిగించిన వ్యక్తులు ఒక విధంగా మన ఆధ్యాత్మిక పురోగతికి సహాయకులు. అది ఎలాగంటే వారి చర్యల వలన మన వెంట తెచ్చుకున్న సంస్కారాల అనుభవాన్ని అంటే భోగ్ను పూర్తి చేసుకోగలుగుతాం. ఈ విషయమై దాజీ ఇచ్చిన వివరణను తెలుసుకుందాం. విషయాలను వదిలివేయడం, పోనీలే అనుకోవడం, పంతం పట్టే కోరిక విడిచిపెట్టడం. ప్రతీకారం అంటే ఎవరి మీదో పంతం నెగ్గాలనే మీ కోరిక దెబ్బకు దెబ్బ. కానీ మీరు దానిని విడిచిపెట్టడం గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు అది జ్ఞానం యొక్క ఆరంభం. నేను అలా చేయను, అలా చేయడానికి అతనికి కారణం ఉండవచ్చేమో, కానీ ప్రశాంతమైన హృదయంతో స్థిరపడడానికి, పరిష్కరించుకోవడానికి నేను ఆ వ్యక్తిని క్షమిస్తాను. నాకు విశాల హృదయం ఉండి మన హృదయంలో ఇష్టపూర్వకంగా ఇలా చేసినప్పుడు వాటి అన్నిటికీ భగవంతునికి కృతజ్ఞతతో ఉంటాం. ఒక్కసారిగా మీరు చాలా ప్రశాంతతని పొందుతారు. ఒక్కసారిగా మీరు పైనుండి ఆయన కృపావర్షాన్ని అనుభవిస్తారు. ఫలితంగా మీ చైతన్యంలో విస్తరణ అనుభూతి చెందుతారు. విశిష్టమైన వివేకం ఆ సమయంలో మనలను చుట్టుముడుతుంది. అకస్మాత్తుగా జీవితంలో ఏదో గొప్ప విషయం అర్థం చేసుకున్నట్లు మీకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను మనలో పెంపొందించే ముందు కొంచెం విరామం ఇవ్వండి. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన విడనాడి క్షమించగలిగే హృదయం మీకు ఉందా? మీరు ప్రతీకారం కలుగజేసే నష్టాన్ని ఆలోచించారా? మీరు భరించాల్సిన నష్టాన్ని గుర్తించారా? డబ్బు పరంగా కాదు, సంస్కారాల పరంగా మీరు పోగు చేసుకునే సంస్కారాల భారం. ప్రతీకారం తీర్చుకోవడంలో మీరు ఎల్లప్పుడూ మీ మీద కాకుండా అవతల వ్యక్తిపైనే దృష్టి నిలుపుతారు. మనస్సాక్షి ఉన్న వ్యక్తికి, దైవభక్తునికి ప్రతి చిన్న విషయాలు తెలుస్తాయి. నేను ఎందుకు స్పందించాలి? నేను ఎందుకు ప్రతీకారంతో ఉండాలి? అందుకు బదులుగా మరింతగా ఎదగడానికి గాను ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో మీరు ఆలోచిస్తారు. భగవంతుని కోసం ఆ సంబంధాన్ని సుస్థిరం చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. పగ లేదా ప్రతీకారం పరిస్థితులకు ప్రశాంతమైన ముగింపును ఇవ్వదు. కాబట్టి ప్రయోజనం ఏముంది? న్యాయం అంటూ ప్రతీకారం పేరిట మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? ఇతరులను సానుభూతి గల హృదయంతో అర్థం చేసుకుందాం. నా పట్ల వారి ప్రవర్తనకు వారికి కారణం ఉండవచ్చు. బహుశా తప్పు నాది అయి ఉండవచ్చు. బహుశా నేను ఈ శిక్షకు అర్హుడినేమో. ఆ కారణంగా మనం ప్రార్థిద్దాం, భగవంతుడు నన్ను క్షమించుగాక.